దేవినేని నెహ్రూ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బెజవాడ రాజకీయమే. బెజవాడలోని ముఠాలు, గ్రూపుల గొడవలు కళ్ల ముందు మెదులుతాయి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ముందుగా టీడీపీతో వెలుగులోకి వచ్చిన ఈ నాయకుడు ఆ తరువాత అటు ఇటు పార్టీలు మారినా చివరి శ్వాస విడిచే సమయానికి మళ్లీ టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ కండువా కప్పుకొని మరణిస్తా అంటూ ఉద్వేగపూరితంగా అన్న మాటలను నిజం చేశారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే నెహ్రూ కంకిపాడు టీడీపీ తరపున 1983 నుంచి 94 వరకు వరుసగా 4 సార్లు గెలుపొందారు. ఆయన మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తెలుగుదేశం చీలక ఏర్పడినప్పుడు ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. లక్ష్మీ పార్వతి నాయకత్వంలో 1998 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేశారు. ఆ తరువాత లక్ష్మీ పార్వతి పార్టీ వైఫల్యం తరువాత నెహ్రూ కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 5వ సారి గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో దేవినేని సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పదవులు నిర్వహించారు. విద్యార్థి రాజకీయాల నుంచి నాయకుడిగా నెంబర్ 1 మారిన వ్యక్తి దేవినేని నెహ్రూ. 1982 యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ నెహ్రూ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఆ సమయంలోనే వంగవీటి నెహ్రూ వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి. నెహ్రూ సోదరుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. 1983 టీడీపీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం పార్టీలో దేవినేని చేరారు.